ఏపీలో డెంటల్ డాక్టర్లు మాఫియాలా తయారయ్యారు. డెంటల్ కౌన్సిల్ నే తమ గుప్పిట్లో పెట్టుకుని గేమ్ ఆడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వైద్యులుగా చలామణి అవడమే నేరమైతే ఆ నేరానికి కొనసాగింపుగా ప్రభుత్వ ఖజానాను డెంటల్ మాఫియా అడ్డగోలుగా దోచుకుంటోంది. నాకింత నీకింత అని వాటాలేసుకుని మరీ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. మెడికల్, డెంటల్, ఫార్మసీ ఈ మూడు విభాగాల్లో సేవలు కొనసాగించాలంటే ఆయా కౌన్సిళ్లలో తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఏటా తమ సభ్యత్వాన్ని తప్పనిసరిగా రెన్యువల్ చేయించుకోవాలి. అప్పుడే ట్రీట్మెంట్ కు అర్హులు. కానీ ఏపీలో చాలా మంది ఈ నిబంధనను లైట్ తీసుకుంటున్నారు. డెంటల్ విభాగంలో 50% పైగా వైద్యులు కౌన్సిల్లో తమ పేరు నమోదు చేయించుకోకపోవడమో లేక రెన్యువల్ చేయించుకోకుండానే వైద్యం చేసేస్తున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లను ఉపయోగించుకుని కోట్లకు కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. ఈ పథకాల ద్వారా ఏడాదికి 30 నుంచి 40 కోట్ల రూపాయలు ప్రభుత్వం దంతవైద్యులకు చెల్లిస్తుంది. వీటిలో అధిక భాగం నిబంధనలకు విరుద్ధంగా వైద్యులుగా చలామణి అవుతున్న వారి ఖాతాల్లోకే వెళ్తోంది. ఈ అరాచకాలన్నీ డెంటల్ కౌన్సిల్ సాక్షిగానే సాగుతున్నాయి. ఈ దోపిడీపైనే టీవీ5 దృష్టి పెట్టింది. డాక్టర్ల దందాపై లోతుగా దర్యాప్తు చేపట్టింది. టీవీ5 విచారణలో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాను దోచుకున్న వారిని కాపాడేందుకు కౌన్సిల్ పెద్దలు రంగంలోకి దిగినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. డెంటల్ మాఫియా తాము దోచుకున్న ప్రభుత్వ సొమ్మును కౌన్సిల్ పెద్దలకు ముడుపులుగా ముట్టచెప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాఫియా నుంచి మామూలు అందుకుని వారిని కాపాడేందుకు రంగం సిద్ధం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. డెంటల్ మాఫియాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని విజయవాడ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, థాంక్యూ రోజా. రోజా, వైద్య వృత్తి చేయడానికి అర్హత లేని డెంటల్ మాఫియా ప్రభుత్వ ఖజానాను యథేచ్ఛగా దోచుకుంటుంటే దాన్ని అరికట్టాల్సిన డెంటల్ కౌన్సిల్ మామూలు మొత్తులో జరుగుతూ ఉంది. సాక్షాత్తు డెంటల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ నామినేని కిరణ్ కుమారు డెంటల్ కౌన్సిల్లో రెన్యువల్ డ్యూ ఉన్నవారు వైద్య వృత్తి చేయకూడదనేది ఎక్కడ చట్టంలో లేదని చెప్పేసి అంటున్నారు. దీనికి సంబంధించి తమకు క్లారిటీ కూడా లేదంటున్నాడు. అయితే అతను క్లారిటీ లేదో లేకపోతే నిబంధనలు తెలియదో లేకపోతే ప్రభుత్వ ఖజానాను దోచుకుంటున్న డెంటల్ మాఫియాను కాపాడాలనుకుంటున్నాడు. కానీ దీనికి సంబంధించి నిబంధనలకు సంబంధించి ఏపీ డెంటల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ మురళీమోహన్ ను టీవీపై సంప్రదించింది. డెంటల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ మురళీమోహన్ చెప్పిన దాని ప్రకారం డెంటల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ చేయించుకోవాలి. అలా చేయించుకోని వాళ్ళు వైద్య వృత్తి చేయడానికి అనర్హులు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా ఇతర దేశాలకు సంబంధించిన ఎంత ప్రముఖ వైద్యుడైనా కానీ మన రాష్ట్రానికి వచ్చి ఇక్కడ సేవా దృక్పథంతోనైనా వైద్య సేవలు అందించాలంటే అతను కూడా ఖచ్చితంగా టెంపరీ రిజిస్ట్రేషన్ అయిన డెంటల్ కౌన్సిల్లో చేయించుకున్న తర్వాతే అతను ఉచిత వైద్య సేవలను అందించడానికి అర్హుడవుతాడు. అలా కాకుండా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే ఉచిత వైద్య సేవలు అందించడానికి కూడా అతను అర్హుడు కాదు అనేది సాక్షాత్తు డెంటల్ కౌన్సిల్ రిజిస్ట్రారు మురళీమోహన్ చెప్పిన విషయం ఇది. అయితే రిజిస్ట్రార్ ఈ విధంగా చెప్తా ఉంటే వైద్య వృత్తి కొనసాగించవచ్చు, రెన్యువల్ చేయించుకునే వాళ్ళు కొనసాగించకూడదు అనేది తమకు క్లారిటీ లేదని లేకపోతే చట్టంలో ఎక్కడా లేదని చెప్పేసి అధ్యక్షుడు చెప్తున్నాడంటే అధ్యక్షుడు డెంటల్ మాఫియాని వెనకేసుకొని వస్తున్నాడని చెప్పేసి అర్థం కాని పరిస్థితి కనిపిస్తా ఉంది. అధ్యక్షుడు వైఖరి పైన తీవ్ర విమర్శలు వెలుగుతా ఉన్నాయి. వాస్తవంగా డెంటల్ కౌన్సిల్ రెన్యువల్ డ్యూ ఇవ్వగా కానీ లేకపోతే ఆన్ హోల్డ్ కానీ పెట్టిన తర్వాత ఒక నెల రోజుల లోపల ఆ వైద్యుడు దాన్ని తిరిగి రెన్యువల్ చేయించుకోవడం చేయాలి, లేకపోతే వాళ్ళు వైద్య సేవలు చేయడానికి అర్హులు. అయితే ఇలా చేయించుకోకుండా కానీ వైద్య సేవలు చేస్తుంటే ఎవరైనా కానీ వాళ్ళ రిజిస్ట్రేషన్ రద్దు చేయాల్సిన బాధ్యత కౌన్సిల్ పై ఉంటుంది. అయితే కౌన్సిల్ అలా చేయకపోవడం తోటి ఈ డెంటల్ మాఫియా రెచ్చిపోతా ఉంది. ఆరోపణలు చానుహోల్లో ఉన్నా లేకపోతే రెన్యువల్ డ్యూ ఉండి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వైద్యులుగా కొనసాగుతున్నారు. డెంటల్ కౌన్సిల్ వీళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోవడానికి సాధించకపోవడంతో వాళ్ళు ప్రభుత్వ ఖజానాలు కొల్లగొడుతున్నారు. ప్రభుత్వ పాలక పథకాలైన ఎన్టీఆర్ వైద్య సేవలు అదేవిధంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ని భారీగా దోచుకుంటున్నారు.
ఏపీలో వచ్చి 12,000 మంది డెంటల్ వైద్యులు ఉంటే వీళ్ళల్లో రిజిస్ట్రేషన్ చేయించుకొని సక్రమంగా వైద్య వృత్తిని నిర్వర్తిస్తున్న వారు కేవలం 6,000 మంది కంటే తక్కువ మందే ఉండాలని చెప్పేసి డెంటల్ కౌన్సిల్ ప్రెసిడెంటే చెప్తా ఉన్నాడు. మిగిలిన 6,000 మంది పైచిలకు వాళ్ళందరూ కూడా ఎటువంటి రిజిస్ట్రేషన్ కానీ రెన్యువల్ లేకుండానే కానీ వైద్య సేవలు అందిస్తున్నారు. అటు ప్రజల్లో దోచుకుంటున్నారు, మరోపక్క ప్రభుత్వ పథకాలను కూడా వాళ్ళు వినియోగించుకుంటున్నారు. అసలు ఈ విధంగా రిజిస్ట్రేషన్ రెన్యువల్ డ్యూ ఉన్న వాళ్ళు ప్రభుత్వ పథకాలు పొందడానికి అర్హత లేదు. ఎందుకంటే వాళ్ళు అసలు వైద్య వృత్తినే చేయకూడదు. అలా చేస్తూ కూడా వీళ్ళు భారీ ఎత్తున కోట్లాది రూపాయలు ప్రభుత్వ ఖజానాను కొలగొడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి సంవత్సరము ఏపీ డెంటల్ ధరకు సంబంధించి ప్రభుత్వం 30 నుంచి 40 కోట్ల రూపాయలు వాళ్ళకి ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఇండియన్ వైద్య సేవల కింద కానీ సేవలు అందించినందుకు వాళ్ళకి చెల్లిస్తూ ఉంది. అయితే ఈ 30 నుంచి 40 కోట్ల రూపాయల్లో సుమారు 20 కోట్ల రూపాయల పైచిలకు కేవలం 4-5 వ్యక్తులకు మాత్రమే చెల్లిస్తూ ఉంది. అసలు ఒక డెంటల్ హాస్పిటల్ ఒక వ్యక్తిగా చూసుకుంటే ప్రతి సంవత్సరం 2 నుంచి 3 కోట్ల రూపాయలు తగ్గకుండా ప్రభుత్వం డ్రా చేస్తున్నారు. ఒక డెంటల్ హాస్పిటల్ ఒక నడుపుతున్న ఒక వ్యక్తి ప్రభుత్వం నుంచి సంవత్సరానికి 2 నుంచి 3 కోట్ల రూపాయలు బిల్స్ కలెక్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి అంటే అసలు అతనికి అంత సామర్థ్యం ఉందా? అసలు డెంటల్ వైద్యానికి అంత ఖర్చు అవుతుందా అనేది కూడా ఎన్టీఆర్ వైద్య సేవ విభాగం పట్టించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వీళ్ళకి సంబంధించిన డెంటల్ కౌన్సిల్ పూర్తి అండదండలు అందిస్తూ ఉంది. వీళ్ళు భారీ ఎత్తున డెంటల్ కౌన్సిల్ పెద్దలకు ముడుపులు అందిస్తున్న కారణంగానే వీళ్ళపైన చర్యలు తీసుకోవటం లేదు. అయితే TV5 విషయాలు వెలుగులోకి తీసుకురావడంతో హడావుడిగా ఎవరైతే రెన్యువల్ డ్యూ ఉన్నారో రిజిస్ట్రేషన్ చేయించుకున్న డాక్టర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా హడావుడిగా వచ్చేసి ఇప్పుడు రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయించుకుంటా ఉన్నారు. వాస్తవానికి అయితే వీళ్ళు రెన్యువల్ డ్యూ ఉండి వైద్య సేవలు కొనసాగిస్తూ ప్రభుత్వ పథకాలు కూడా వినియోగిస్తున్నారు. అంటే ఇది చట్ట ప్రకారం తీవ్రమైన నేరం. ఇలాంటి నేరానికి పాల్పడిన వారి రిజిస్ట్రేషన్ డెంటల్ కౌన్సిల్ పరిస్థితిలో రెన్యువల్ చేయకూడదు. అయితే ఎమర్జెన్సీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టిన డెంటల్ కౌన్సిల్ వీళ్ళందరూ కూడా రెన్యువల్ చేస్తూ ఈ తీర్మానాన్ని ఆమోదించింది. అంటే డెంటల్ కౌన్సిల్ నియమాలకు విరుద్ధంగా వైద్య సేవలు అందిస్తున్న వారిపైన చర్యలు తీసుకునే రైట్ మాకు లేదంటున్న డెంటల్ కౌన్సిల్ అక్రమాలకు పాల్పడి ప్రభుత్వ కచేరాలు కొల్లగొడుతున్న వారి రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఏ విధంగా చేస్తుంది? వీళ్ళు ఏ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారు అని వీళ్ళ రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతో పాటు వీళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ప్రభుత్వానికి సిఫార్సు చేసిన డెంటల్ కౌన్సిల్ అందుకు విరుద్ధంగా ఈ డెంటల్ మాఫియా కోసం హడావుడిగా ఎమర్జెన్సీ జనరల్ వార్డ్ మీటింగ్ పెట్టేసేసి వాళ్ళు రెన్యువల్ చేస్తున్నారని చెప్పారంటే ఈ మాఫియాకి ఈ డెంటల్ కౌన్సిల్ పూర్తి అండదండలు అందిస్తుందని చెప్పి చెప్పవచ్చు. అయితే ఈ విధంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వైద్య సేవలు అందిస్తున్న వారికి డెంటల్ కౌన్సిల్ ఎందుకు మద్దతు ఇస్తుంది అనేది అర్థం కాని పరిస్థితి. అయితే ప్రస్తుతం అయితే మాత్రం సుమారు 6,000 మందికి పైగా ఏదైతే నిబంధనల విరుద్ధంగా రాష్ట్రంలో వైద్యులుగా కొనసాగుతూ ఉన్నారు. వీళ్ళు ఈ విధంగా నిబంధనలకు విరుద్ధంగా అంటే దీర్ఘకాలం సుమారు 5 నుంచి 7 సంవత్సరాల వరకు కూడా ఈ విధంగానే అక్రమంగా వైద్యులుగా కొనసాగుతూ ప్రజలను ప్రభుత్వాన్ని దోచుకుంటా ఉన్నారు. వీళ్ళు విధంగా నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో వీళ్ళ రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతో పాటు వీళ్లపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి గతంలో TV5 వరుస కథనాలు ప్రసారం చేయడంతో ఎన్టీఆర్ వైద్య సేవ విభాగం దీనిపైన దర్యాప్తుకు ఆదేశించి ఈ నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తున్న వాళ్ళు ఎవరు, ప్రభుత్వ ఖజానాన్ని ఎంత దోచుకున్నారు అనేది కూడా లెక్కలు తీస్తుంది. ఇటువంటి నేపథ్యంలో ఇటీవల 2 రోజుల క్రితం అత్యవసరంగా సమావేశమైన డెంటల్ కౌన్సిల్ దీనిపైన కొన్ని డెంటల్ కౌన్సిల్ నిబంధనలు కొన్ని మార్చాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి సిఫార్సు చేశాడు తెలుస్తుంది. అంటే నిబంధనలు మారిస్తే ఇప్పటిదాకా అక్రమాలకు పాల్పడిన వాళ్ళని కాపాడవచ్చు అనేది డెంటల్ కౌన్సిల్ ఉద్దేశంగా కనిపిస్తుంది. అంటే డెంటల్ మాఫియాను కాపాడాల్సిన అవసరం కౌన్సిల్కి ఏముంది? ఎందుకంటే వీళ్ళు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. ప్రభుత్వం వీళ్ళకి చెల్లించే పేమెంట్లు ఏవైతే ఉన్నాయో ఎన్ని ప్రజాధనమే కానీ ఎవరు ఇచ్చింది కాదు. అయితే ప్రజాధనాన్ని దోచుకుంటున్న వీరిని కాపాడాల్సిన ప్రయత్నం డెంటల్ కౌన్సిల్ ఎందుకు చేస్తుంది? ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ విభాగం దీనిపైన దర్యాప్తు ప్రారంభిస్తున్నప్పుడు హడావుడిగా ఈ రిజిస్ట్రేషన్ డ్యూలో ఉన్న వాళ్ళందరినీ కూడా రెన్యువల్ చేయటం, ఆన్ హోల్డ్ నుండి నేరాలకు పాల్పడిన ఆన్ హోల్డ్ నుండి నిబంధనల విరుద్ధంగా వైద్య వృత్తి చేస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిని కూడా రెన్యువల్ చేయడంలో అత్యవసర సమావేశాలు పెట్టి వాళ్ళు రెన్యువల్ చేయడంలో డెంటల్ కౌన్సిల్ ఉద్దేశం అంటే అర్థం కావట్లేదు. మరోపక్క డెంటల్ కౌన్సిల్ లో కీలకమైన వ్యక్తులు డెంటల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఉంటాడు, అదేవిధంగా రిజిస్ట్రార్ ఉంటాడు. వీళ్ళిద్దరూ కూడా నిబంధనలకు విరుద్ధంగా అంటే నిబంధనలు ఏంటో తెలియకుండా ఒకళ్ళు ఒక నిబంధన చెబుతుంటే మరొకళ్ళు మరొక నిబంధన చెబుతున్నారు. దీనికి సంబంధించి అసలు డెంటల్ కౌన్సిల్ బాధ్యత ఏంటి? రిజిస్ట్రేషన్ చేయించుకొని వారు వైద్య సేవలు అందించవచ్చారని అనేది అంశం సంబంధించి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కూడా డెంటల్ కౌన్సిల్ ప్రశ్నించడం జరిగింది. అయితే దీంట్లో మరీ అడ్డగోలుగా డెంటల్
ఆన్ హోల్డ్ లో ఉండి వైద్య వృత్తి చేయవచ్చు అంటే అది ప్రభుత్వ నిర్ణయం అని చెప్పి సమాధానం ఇచ్చారు. అయితే నిబంధనల విరుద్ధంగా వైద్య వృత్తి చేస్తున్న వారి పట్ల డెంటల్ కౌన్సిల్ ఏం చర్యలు తీసుకుంటుంది అని చెప్పంటే అది కూడా ప్రభుత్వ నిర్ణయం అని అని చెప్పేసి అన్నారు. అంటే ఏదైనా ప్రభుత్వం చేయాలని చెప్పేసి డెంటల్ కౌన్సిల్ సమాధానం చెప్తున్నప్పుడు అసలు డెంటల్ కౌన్సిల్ ఉండాల్సిన అవసరం ఏముంది, దీని పాత్ర ఏంటి? డెంటల్ కౌన్సిల్ అనేది అక్రమ మార్గాలపై పయనిస్తున్న డాక్టర్లను నియంత్రించాల్సిన బాధ్యత దానిపైన ఉంటుంది. వాళ్ళు సక్రమంలో పెట్టడం, అదేవిధంగా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయటం, అదేవిధంగా ప్రజలు కానీ ప్రభుత్వం కానీ దోపిడీకి గురి కాకుండా పర్యవేక్షించాల్సిన బాధ్యత డెంటల్ కౌన్సిల్ పై ఉంది. అయితే అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ చట్టానికి కూడా భయపడకుండా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగినప్పటికీ కూడా వీళ్ళు అడ్డగోలు సమాధానాలు ఇస్తూ డెంటల్ మాఫియాను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ మాఫియా వెనక కొంతమంది మంత్రులు ఈ మాఫియా కూడా అండదండలు అందిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న ఏదైతే విచారణ ఉందో విచారణ నిలుపుదల చేయించేందుకు కూడా మంత్రులు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవల విభాగానికి సంబంధించి సీఈఓగా రవిశంకర్ అన్నారు. అయితే ఇతను ఎటువంటి పరిస్థితుల్లో కూడా డెంటల్ మాఫియాకి అడ్డుకట్ట వేయాలనే దృఢ నిశ్చయంతో చాలా పకడ్బందీగా ఎంక్వైరీ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే తన డ్యూటీగా వీళ్ళు అత్యవసర సమావేశాలు నిర్వహించి నిబంధనలు మార్చాలని చెప్పేసి ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ వీళ్ళపై విచారణ జరుపుతున్న ఎన్టీఆర్ వైద్య విభాగానికి సంబంధించిన సీఓ రవిశంకర్ అయ్యన్నార్ కూడా బదిలీ చేయించాలని చెప్పేసి తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఆ ఒత్తిడి కూడా డెంటల్ కౌన్సిల్ మద్దతు పలుకుతుందని కూడా విశ్వసనీయంగా తెలుసు సమాచారం బట్టి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వీళ్ళపైన చర్య తీసుకుంటుందా లేకపోతే ప్రస్తుతం విచారణాధికారిగా ఉన్న రవిశంకర్ అయ్యన్నారు బదిలీపై వెళ్తాడా అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా ఉంది. ఏమైనప్పటికీ కూడా వ్యవస్థలను శాసిస్తున్న ఈ డెంటల్ మాఫియా పైన ప్రభుత్వం దృష్టి పెట్టి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి లేకపోతే ఈ డెంటల్ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట పడదని చెప్పేసి సాక్షాత్తు డెంటల్ డాక్టర్లే సక్రమంగా వైద్య వృత్తి నిర్వహిస్తున్న డెంటల్ డాక్టర్లే డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ డెంటల్ మాఫియా అటు ప్రజలే ప్రభుత్వాన్ని కూడా ఇప్పటికే అడ్డుగోలుగా దోచుకుంటుంది, ఇకపైన కూడా వాళ్ళ దోపిడీకి అడ్డుకట్ట పడదని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రోజా, థ్యాంక్ యూ రమేష్.